యానాం మెట్టకూరు ఆది ఆంధ్రపేట వాటర్ ట్యాంక్ వద్ద పలు సమస్యలు ఉన్నాయని ప్రజలు తెలియజేయడంతో పుదుచ్చేరి ప్రభుత్వం ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు అధికారులతో వెళ్లి అక్కడ సమస్యలు స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో యానాం రీజనల్ అడ్మినిస్ట్రేటర్ మునిస్వామి, మున్సిపల్ కమిషనర్ కండవిల్లి రామకృష్ణ, డిప్యూటీ తహసీల్దార్ వెంకటేశ్వరరావు ఇతర అధికారులు ఉన్నారు. ఈ సమస్యలను త్వరలో పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని ప్రజలకు ఢిల్లీ ప్రతినిధి మల్లాడి కృష్ణారావు గారు తెలియజేయడం జరిగింది. దారా సుబ్రాజ్ కన్ఫ్యూజ్ పనిచేయాలి. ఇంత కొంచెం ట్యాంక్ బ్యాక్ కలిపి అంత స్టోరేజ్ ట్యాంక్స్ అంత సైడ్కే పండుగ, ఇంత సైడ్ వేనా, ఇది ఫస్ట్ అది కట్టేసి అదికప్పుడు రెండు ట్యాంక్ ఇంత సైడ్ కట్టారు. సైట్ ఎలా వేస్ట్ అప్ వచ్చింది. ఇప్పుడు ఎన్నైనా సార్ ఎంత ఒరిజినల్ స్టోరేజ్ ట్యాంక్ బిఫోర్ ఇస్ ద లాస్ట్ 30-40 ఇయర్స్ బిఫోర్ ఇది స్టోరేజ్ ట్యాంక్. ఇందులో తన్ని ఉంది, ఇంత తన్ని ఫ్లోర్ ఇంత ఇది పనిటి ఒక చిన్న ట్యాంక్ అనుకో మున్సిపాలిటీ మూల్యమా వాటర్ సప్లై. అప్పుడు నాన్ వందకప్పుడు ఇంత తన్ని నల్ల ఇల్ల అని యానం నుంచి పైప్ లైన్ పూర్తి ఇంత ట్యాంక్ కట్టి గవర్నర్ పూర్తి అప్పుడు ఓపెన్ పండియచ్చు. అప్పుడు ఇంత ల్యాండ్ ఇంత ట్యాంక్స్ ఎలా నమకు ఎంత యూస్ కడియాది అని చెల్లి ఇంత ఏరియా కొంచెం డెవలప్ పడి ఇంత ఏరియా మొక్కలు కాక అంత సెట్ ఎలా కట్ట అంత సెట్ కట్టినప్పుడు కూడా ఇప్పుడు కరెక్ట్ గా యూస్ఫుల్ గా కడియాది. అది డౌన్ అయితే ఇది ప్లస్ ఆల్టర్నేషన్ పండుగతో రెండు మూడు తరం నమ్మ నంచుట పండ ముడిలే ఇంత సైడ్ గెడితే వదిలి ఇది వరకు నమ్మ సైడ్ నంచుతాం. నడువులో పీడబ్ల్యూడీ ఏమన్నా ఇది ఎంకరేజ్ పండాలని చెప్పి దాని కాంపౌండ్ వాళ్ళు కట్టారు. ఇప్పుడు కాంపౌండ్ వాళ్ళు కట్టారు. మనం అనుకున్నది ఇందులో కుదరదు తప్ప అక్కడే కట్టాలి కానీ ఇక్కడ ఈ సైడ్ లో రావడానికి ఇక్కడ డ్రింకింగ్ వాటర్ నువ్వు మ్యాప్ చూపిస్తున్నావు ఇప్పుడు ఫిజికల్ గా ఉన్న మ్యాప్ ఒకసారి సర్వే చేసి పీడబ్ల్యూ వాళ్ళకి అక్కడ వరకు ఉందా ఇక్కడ వరకు ఉందా ఉంటే ఇక్కడ నుంచి దీని ఈ పక్కనకి ఇలా కట్ చేసేసి మళ్ళీ ఇది గ్రామానికి కల్పించేలాగా మళ్ళీ నేను మళ్ళీ ఒక ఫైన్ మూవ్ చేయండి చేస్తే దాని తర్వాత ఏంటన్నది అది కూడా ఆ రోడ్డు వేయడం సరిపోతుంది. డైరెక్టర్ వాళ్ళకి టూ విలేజెస్ కి ఇది కావాల్సిందని చెప్పేసి మీరు ఆ సైట్ ని గవర్నమెంట్ మళ్ళీ తిరిగి హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు, క్యాన్సిల్ చేసి తిరిగి హ్యాండ్ ఓవర్ చేసుకుంటే అప్పుడు అక్కడ మనం గ్యారెంటీ అక్కడ పెట్టి ఆ గేట్ పెట్టి ఎలా మనం రావచ్చు. వాస్తు కూడా ఆ సైట్ అలా చేసుకుంటుంది ఇక్కడ మనం పీడబ్ల్యూడీకి ఏం చేద్దామంటే ఇక్కడికి ఆ సైట్ కానీ అక్కడ కూడా ఉండిపోయింది అనుకో ఈ సెట్ ని ఇక్కడ వరకు మనం దీనికి ఇవ్వమని చెప్పేసి అనుకోవాలి. అది నాకు మెదక్ చేసిన అప్పుడు రేపటి కల్లా నాకు కొంచెం ఇవ్వండి ఇస్తే దాన్ని బట్టి మనం అనుకోవచ్చు. అలాగే సార్ వన్ మోర్ అడ్మినిస్ట్రేటర్ అది కాలేజీ సైట్ కాకరారు అందుది రెసిడెన్సీ సైట్ అది అంత సైట్ ల్యాండ్ ఎక్విజిషన్ కి పన్నదికి నా పబ్లిక్ జాగ్రత్త మాత్రమే తన పన్నది అక్కడ వరకు ఉంటే ఈ పార్ట్ కూడా ముందు మనం వెనక్కి బ్యాక్ తీసుకుందాం. తీసుకుని మీరు చెప్పినట్టుగా ఆ సైట్ కి వెళ్దాం. ఇమీడియట్ గా యాక్షన్ తీసుకున్నాక చూద్దాం. ఇప్పుడు సైక్లోన్ కదా డ్యామేజ్ అయితే మన పోలీసు మళ్ళీ అక్కడ వాడేద్దాం అనుకుంటారు పాండిచేరిలో అన్ని నేను మాట్లాడతాను. మీరు ఎమర్జెన్సీ అయితే వాడండి లేదంటే నేను మంగళవారం బుధవారం వస్తాను. నేను
మళ్ళా ఇంకో వెహికల్ ఎట్టి నాకు కూడా ఇవ్వాలి. ఇక్కడ నేను మనం మీకు కొన్ని ఏరియాలు చెప్పాను కదా, సావిత్రి నగర్ ఒకటి, దొమ్మిడిపేట ఒకటి, ఈ ఏరియాలో. ఇక్కడ మనకి మదర్ తెరిసా కాలనీ అని చెప్పేసి వెనకాల ఉంది కదా, దాంట్లో మదర్ తెరిసా కాలనీ అంటే రీజన్స్ వాళ్ళు అమ్మేసిన అవతలైన మనం ఇచ్చాం కదా, అక్కడ పోల్ చేయాలి. మదర్ తెరిసా కాలనీలో పోల్ చేయాలి. ప్రకాశ్ వాళ్ళ తాతయ్య అమ్మేసిన దాంట్లోనూ వేయాలి. ఇప్పుడు వాళ్ళకన్నిటికి రోడ్డుకి సీఎస్ఆర్ ఫండ్లో పట్టుకొస్తున్నాం. నేను ఇక్కడే ఉన్నాను అడ్మినిస్ట్రేటర్ గారు, మేమందరూ కూడా వేరే దానికి వచ్చాం, వేరే ఆంధ్ర జిల్లా డంపింగ్ యార్డ్ దాని గురించి సైట్ గురించి అని. నువ్వు ఇవి చూసి నాకు రేపు నువ్వు స్వయంగా వచ్చి మదర్ తెరిసా కాలనీ ఒకటి, అక్కడ పాస్టర్ సాల్ కట్టుకున్నారు కదా ఆ రోడ్డు, మనం టెంపరీగా చేసాం అక్కడ, మనం పర్ఫెక్ట్ గా పోల్స్ చేయలేదు ఆ సొసైటీ వాళ్ళకి కానీ. ఇక్కడ కొన్ని పోల్స్ చేసాం, దానికి మళ్ళీ మధ్యలో ఇంకా మీరు పోల్స్ చేయాలి. మదర్ తెరిసా కాలనీ చేయాలి, నెక్స్ట్ అలాగే ప్రకాశాల తోటి, ఆ వెనకాలేమో నవాజ్ కాలనీ మన అప్పుడు ఈ అన్నిటికి మనం డబ్బులు, నేను శాంక్షన్ ఉన్నాయి, మన దగ్గర డబ్బులు ఉన్నాయి సిఎస్ఆర్ ఫండ్ లో సరెండర్ అయ్యి డబ్బు, మిగిలిన డబ్బు అంతా కూడా ఈ ఏరియాలకు మనం ఇచ్చలేగాని ఎస్టిమేట్లు తయారు చేయించాను నేను. ఇప్పుడు నువ్వు నాకు రేపు వచ్చి రేపు మధ్యాహ్నం కల్లా మళ్ళీ నాకు కలిసి ఎన్ని పూలు కావాలి ఏంటంటే మీ సెక్రటరీ ఎస్ఐ గారితో నేను మాట్లాడి అక్కడ పాండిచేరిలో ఉన్న పూలు మళ్ళీ వాళ్ళకి ఏమైనా బాగా డ్యామేజ్ అయిపోతే మనం ఇంకో నెల రెండు నెలలు ఆగాలి తప్ప, డ్యామేజ్ కాకపోతే ఇంకో రెండు లారీలు పెట్టి రప్పించవచ్చు. ఓకే, నాకు రేపు మధ్యాహ్నం రావా. పోపడే చూస్తుంది అని చెప్పేసి కొంత పార్టీ ఇచ్చాం, ఆ కొంత పార్టీ అదే కానీ మీకు మిగతా పార్టీ మీద కేసు ఉంది అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. కేసు ఉన్నదన్నా కూడా దానికి కంప్లీట్ గా ఈ ల్యాండ్ ఇది యానో ల్యాండ్ అని చెప్పేసి కోర్టే చెప్పింది. దాని మీదే కదా కేసే, దాని మీద కదా మిగతా కేసు ఉన్నా కానీ అదే కేసు. మొన్న మేము 22వ తారీఖున చంద్రబాబు నాయుడిని నేను బీసీ సంఘాల గురించి